శ్రీ గురుభ్యో నమః శుభం ప్రియాతం. ధనుర్రాశి వారికి ఏప్రిల్ 15-30 వరకు ఏ విధంగా ఉంటుంటే రాశిలోనే మనకు కనబడుతుంది శని పూజలు కలియక విపరీతమైన వైపరీత్యం కనబడుతుంది. మూలా నక్షత్రం నుండి పూర్వాషాఢ నక్షత్రం ప్రవేశించాడు శని ప్లస్ కుజుడు. కుజుడు శని అనే గ్రహాన్ని దాటి ముందుకు వెళ్ళాడు కాబట్టి కొంత రిలీఫ్ ఉన్నప్పటికీ కూడా ఆ కుజుడు అక్కడ ఉన్నసేపు మనోవేదనే పడుకుంటుంది. ఏ నిర్ణయం తీసుకున్న అందులో ఒక నష్టమే తప్ప లాభం కనబడకుండా ఉంటుంది. విద్యార్థి దశ ఉన్నవాడు కూడా కొంచెం కన్ఫ్యూషన్ స్టేజ్లో ఉంటారు. మే 1 వరకు ముందు వరకు రాసే ఎగ్జామ్స్లో కొంత కన్ఫ్యూజన్ అంటే మే 1 తర్వాత రాసే ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ కనబడే అవకాశం ఉంది. ఇక వ్యాపార వ్యవహారంలో తీసుకున్న నిర్ణయాలే పూర్తిగా నష్టపోయేటట్టుగా ఏ నిర్ణయం తీసుకున్న లాభదాయకంగా ఉండి 10 రూపాయలు లాభం వస్తుందని చెప్పి ఒక వ్యాపార వ్యవహారంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఆ 10 రూపాయల వ్యవహారం అనేది 1 రూపాయి లాభం అనేది మారిపోతుంది. దీని కారణం ఆ నిర్ణయమే తప్పుగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ స్థానంలో ఉన్న కేతు ఆలోచన విధానంలో మార్పు తీసుకొస్తున్నాడు. అదేవిధంగా అష్టములో ఉన్న రాహు కొన్ని కష్టాలు పెట్టాలి కాబట్టి మన నిర్ణయం వల్లనే మనకి కష్టాలు పెట్టడం ప్రయత్నం చేస్తాడు. గురుడు లాభం ఉన్నప్పటికీ కూడా లగ్నాధిపతి లాభస్థానం ఉన్నప్పటికీ ఈ రాశి వారికి పెద్ద లాభదాయకంగా ఉండదు కాబట్టి ఇక్కడ నిత్యము వీళ్ళు చేసుకోవాల్సిన అంటే మనసును ప్రశాంతంగా ఉంచడానికి చండీ మంత్ర సాధన చేయడం చాలా అవసరము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా చేయడం చాలా అవసరం. ఇక్కడ 15 రోజులు కుజుడు అక్కడ ఉంటాడు కాబట్టి ఇంకాను కుజుడికి సంబంధించిన అగ్నితత్వం గల కుజుడు ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో వాడికి సంబంధించిన మంత్ర సాధన చేయడం కూడా చాలా అవసరం పడుతుంది. ఏది సులువు అనుకుంటే అంటే సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం సులభం అనుకుంటే అదీను, లేదా చండీ మంత్రం అంటే అంటే శ్రీ చక్రాచరణ చేయడము దానికి ఫలితాన్ని పొందాలనుకుంటే అది సులువు అంటే అది ఏదో ఒకటి ఇట్లా చేసుకుంటూ ఈ 15 రోజులు గడపడానికి ప్రయత్నించండి. కుజుడు మారిన తర్వాత ఈ ధనుర్రాశి వారికి ఒక ప్రశాంతత ఏర్పడుతుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. సత్ఫలితాలు ఉంటాయని చెప్పగలను. శుభం ప్రియాత. Thank you.